भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మనము మొదటి స్కందము 13వ అధ్యాయం, ధృతరాష్ట్రుడి గృహ నిష్క్రమణ అనేటువంటి అధ్యాయం మనము ఈరోజు మొదలు పెడుతున్నాము. 12 అధ్యాయాల వరకు కూడా మనము లాస్ట్ వీక్ చూసాము. అయితే 12వ అధ్యాయం ఏమిటండి? 12వ అధ్యాయము పరీక్షిత్ మహారాజు యొక్క జననం. ఎస్, పరీక్షిత్ మహారాజు యొక్క జననం. మనకి 4వ అధ్యాయంలో చూస్తే సౌనకాది ఋషులు సూత గోస్వామిని ఒక కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నల్లో భాగంగా పరీక్షిణ్ మహారాజు యొక్క జననం గురించి, పరీక్షిణ్ మహారాజు యొక్క కర్మల గురించి, పరీక్షిణ్ మహారాజు యొక్క మరణం గురించి, ఈ మూడిటి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని అన్నారు. మరి జననం గురించి తెలుసుకోవాలి అని అంటే జననానికి సంబంధించిన పూర్వ వృత్తాంతం మొత్తం కూడా మనకి తెలియాలి. అలా వృత్తాంతం చెప్దాము అని చెప్పేసి పరీక్ష మహారాజు ఎలా జన్మించబోయారు అనేటువంటి విషయాన్ని మొదలు పెట్టినటువంటి శ్రీకృష్ణ భగవాన్ సారీ సూత గోస్వామి అక్కడ పరీక్ష మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం నుంచి కాపాడడానికి సిద్ధమయ్యారు. సో అప్పుడు మళ్ళీ కుంతి ప్రేయర్స్ వచ్చేసాయి. ఆ తర్వాత భీష్ముడి యొక్క స్తుతి, ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకకి ప్రయాణం, ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి చేరుకోవడం, ఇవన్నీ కూడా ఒక 4 అధ్యాయాలు మన టాపిక్ని డీవియేట్ చేసేసాయి. యాక్చువల్ టాపిక్ ఏంటి? పరీక్షిణ్ మహారాజు జననం గురించి రావాలి. పరీక్షిణ్ మహారాజును రక్షించారు అని మాత్రమే చెప్పేశారు, కానీ ఎలా రక్షించారు అనేటువంటిది 5వ అధ్యాయంలో చెప్పలేదు. తర్వాత ఉత్తర ప్రేయర్స్, కుంతి ప్రేయర్సు, ధర్మరాజు ప్రేయర్స్, భీష్ముడి స్తుతి ఇవంతా అయిపోయి మళ్ళీ కృష్ణుడు బయలుదేరి ద్వారకకి వచ్చేసరికి ఇంత సమయం పట్టింది. అంటే టూర్ వేసేసారన్నమాట, మొత్తం డివోషనల్ టూర్ కంప్లీట్ గా తిరగడం అనేటువంటి సరిపోయింది. మళ్ళీ తిరిగి మెయిన్ టాపిక్ లోకి వచ్చేసారు 12వ అధ్యాయంలో. సో మర్చిపోయారు మీరు చెప్పడం పరీక్షిణ్ మహారాజు జననం గురించి అని మళ్ళీ సూత గోస్వామిని సౌనకాది ఋషులు గుర్తు చేశారు. అందుకని మళ్ళీ సూత గోస్వామి పరీక్షిణ్ మహారాజు జననం గురించి మొత్తం కూడా తెలియచేయడం అనేటువంటి జరిగింది 12వ అధ్యాయంలో. అయితే ఈ సూత గోస్వామి 12వ అధ్యాయంలో మనకి ఇంకా కొన్ని విషయాలను తెలియజేశారు. ఏమిటి అని అంటే పరీక్షిణ్ మహారాజు యొక్క జన్మ దివ్యమైనది అనేటువంటి విషయం తెలియజేయడమే కాకుండా, అది కాకుండా పరీక్షిణ్ మహారాజు యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటిది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి జ్యోతిష్యం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అందులో భాగంగా పరీక్షిణ్ మహారాజు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప వారసుడు అవుతాడు ధర్మరాజుకి అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా వినడం అనేటువంటిది జరిగింది. అయితే పరీక్షిణ్ మహారాజు యొక్క గొప్పతనం గురించి మాత్రమే తెలుసుకోలేదు ధర్మరాజు. పరీక్షిణ్ మహారాజు ఏ విధంగా మరణించబోతున్నారు అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నారు. పరీక్షిణ్ మహారాజు మరణం విన్నటువంటి ధర్మరాజుకి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే పరీక్షిణ్ మహారాజు ఒక దివ్యమైనటువంటి మరణాన్ని పొందబోతున్నారు. పరీక్షిణ్ మహారాజు పూర్తిగా భగవత్ చింతనలో శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేస్తూ మరణించబోతున్నారు. 7 రోజుల్లో తక్షకుడు అనేటువంటి పాము కాటుతోటి మరణింపబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. అంటే ఒక వ్యక్తి మరణించే ముందు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి మరణించడానికి సిద్ధమైనప్పుడు ఆయన యొక్క కర్మలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని పరీక్షిణ్ మహారాజు యొక్క జీవితం మనకి ఉదాహరణగా నిలుస్తుంది. ఆ పరీక్షిణ్ మహారాజు అంత గొప్పగా మరణించబోతున్నారని ధర్మరాజు కూడా చాలా ఆనందపడింది. అంటే తన మనవుడు చనిపోబోతున్నాడు అని చెప్పినప్పుడు ఎవరైనా సరే చాలా బాధపడతారు, కానీ ధర్మరాజు ఎందుకు ఆనందపడ్డారంటే భగవత్ చింతనలో మరణించబోతున్నారు అనేటువంటిది గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన ఆత్మ పతనం చెందట్లేదు, ఆయన శరీరం వదిలిన తర్వాత తిరిగి భౌతికంగా పతనం చెందట్లేదు, ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నారు, చివరికి ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామానికి చేరనున్నారు. కాబట్టి ధర్మరాజులో ఎలాంటి బాధ కలగలేదు. ఇక ఇప్పుడు పరీక్షిణ్ మహారాజు యొక్క కర్మల గురించి మనము ఈ అధ్యాయం నుంచి వినాలి. మరి జన్మ గురించి చెప్పేశారు, జన్మ వృత్తాంతం అయిపోయింది.
ఇక పరీక్షన్ మహారాజ్ కర్మలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని వినాలి. మరి పరీక్షన్ మహారాజ్ యొక్క కర్మలు ఎలా ఉంటాయి, ప్రత్యేకించి పరీక్షన్ మహారాజు కలిపురుషుణ్ణి కూడా ఎంటర్ అవ్వకుండగా తన రాజ్యం మొత్తం ధర్మయుతంగా ఉండడానికి చాలా కృషి చేశారు. అంటే కలి అనేటువంటిది ఎంటర్ అవ్వలేదు, అంటే అధర్మం అనేటువంటిది లేదు, ధర్మాన్ని చాలా గొప్పగా కాపాడారు. అది ఆయన చేసినటువంటి గొప్ప కార్యాల్లో ఒకటి. అలాంటి గొప్ప పరీక్షన్ మహారాజు మరి అలాంటి ఒక కర్మలను మనం వినడానికంటే ముందు అసలు పరీక్షన్ మహారాజు ఏ విధంగా చక్రవర్తి అయ్యారు, పరీక్షన్ మహారాజు చక్రవర్తి అవడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి, వృత్తాంతాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్న తరువాత పరీక్షన్ మహారాజు ఏ విధంగా తన రాజ్యాన్ని పాలించారు అనేటువంటి విషయాన్ని తర్వాత మనం తెలుసుకోవచ్చు. అయితే మరి పరీక్షన్ మహారాజు రాజు అవ్వాలంటే ముందు ఏం జరగాలి, ధర్మరాజు రిటైర్ అవ్వాలి. ధర్మరాజు రిటైర్ అవడానికంటే ముందు ఏం జరగాలి, ఇంకా ధృతరాష్ట్రుడు కూడా నిష్క్రమించాలి ఇంటి నుంచి. ధృతరాష్ట్రుడు నిష్క్రమించడానికంటే ముందే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనకి ముందు వస్తాయి. అంటే ఈ అధ్యాయం తర్వాత ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు నిష్క్రమించారు, ఏ విధంగా ధృతరాష్ట్రుడు నిష్క్రమించారు, ఏ విధంగా ధర్మరాజు మనకి వానప్రస్థం తీసుకుని రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఏ విధంగా పరీక్షన్ మహారాజు సింహాసనాన్ని అధిరోహించి చక్రవర్తి అయ్యారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాము. అందులో భాగంగా మనం ఈ అధ్యాయంలో ధృతరాష్ట్రుడు ఏ విధంగా నిష్క్రమించారు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. ఓకే, మొదటి శ్లోకం రామారావు ప్రభుజీ. శ్రీ సూత గోస్వామి పలికెను. తీర్థయాత్రను గామించచ్చు విదురుడు ఆత్మగతికి సంబంధించిన జ్ఞాపమును జ్ఞానమును మహర్షి అయిన మైత్రేయము నుండి గ్రహించి హస్తినాపురము తిరిగి వచ్చెను. ఆ విధముగా అతడు తాను కోరిన విషయమునందు నిష్ణాతుడయ్యను. హరే కృష్ణ ప్రభు. సో మొదటి శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అనంటే విదురుడు తీర్థయాత్రలకి వెళ్ళి తిరిగి వచ్చేశారు. సో తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి విదురుడు సాధించింది ఏమిటి అనంటే ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందారు. మరి ఆత్మజ్ఞానాన్ని పొందడము అనంటే యాక్చువల్గా ఒక వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్తే మనం ఏం చేసి వస్తాం, అక్కడికి వెళ్ళిపోయి ఏదో గంగా స్నానం చేసేసి లేకపోతే పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసేసి దర్శనం చేసేసుకొని భగవంతుడి యొక్క దర్శనం చేసేసుకొని వచ్చేస్తాం. కానీ విదురుడు తీర్థయాత్రకు వెళ్ళడం అనేటువంటిది దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళి తను ఆత్మజ్ఞానాన్ని పొంది వచ్చారు. ఎక్కడికి వచ్చారు, హస్తినాపుర సామ్రాజ్యానికి వచ్చారు. అయితే కోరిన విషయాలన్నిట్లోనూ అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నిట్లోనూ నిష్ణాతుడైపోయాడు విదురుడు. అయితే దీనికి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు విదురుడు తీర్థయాత్రకు వెళ్ళడం ఏంటి, ఇప్పుడైతే హస్తినాపురాన్ని యుధిష్ఠిరుడు పాలిస్తున్నారు, మరి యుధిష్ఠిరుడు పాలిస్తున్నటువంటి హస్తినాపురంలో విదురుడు ఎందుకు లేరు, విదురుడు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు అనేటువంటిది మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా కురుక్షేత్ర యుద్ధం జరగడానికంటే ముందు విదురుడు ధృతరాష్ట్రుడితో కలిసి మాట్లాడుతున్నారు. ధృతరాష్ట్రుడితో కలిసి మాట్లాడేటప్పుడు విదురుడు ఏమన్నారు అనంటే నీ కొడుకైనటువంటి దుర్యోధనుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహాపాపాత్ముడు. అలాంటి అంటే ఒక పాపానికి ఒక వ్యక్తి రూపాన్ని ఇస్తే గనక అది నీ కొడుకే. ఈ పాపాత్ముడు వల్ల కురువంశ ప్రతిష్ట అనేటువంటిది నాశనం అయిపోతుంది. ఇలాంటి వ్యక్తి యువరాజుగా కాదు కదా, కనీసంగా ఈ ఈ యొక్క హస్తినాపురంలో ఉండడానికి కూడా అర్హత లేదు ఇలాంటి వానికి. నువ్వు ఈ కొడుకుని గెంటేయకపోతే ఇంట్లో ఉంచి హస్తినాపుర సామ్రాజ్యం నుంచి కనుక బయటికి గెంటేయకపోతే కురువంశం నాశనం అయిపోతుంది అని విదురుడు ఆయన యొక్క సోదరుడైనటువంటి ధృతరాష్ట్రుడికి సలహా ఇచ్చాడు. అలా సలహా ఇచ్చినప్పుడు దుర్యోధనుడికి చాలా కోపం వచ్చింది.
దుర్యోధనుడు గురించి అలా సలహా ఇచ్చాడు, నా గురించి నువ్వు ఇలా మాట్లాడతావా, నువ్వు నాకు చిన్న చిన్న తండ్రివే అయినప్పటికీ నువ్వు ఒక దాసీపుత్రుడివి, ఒక దాసీపుత్రుడు అయినటువంటి నీవు ఒక యువరాజునైనటువంటి నాకు నా గురించి ఇలా తప్పుగా మాట్లాడతావు, నువ్వు ఇంతకాలం హస్తినాపుర సింహాసనానికి చేసినటువంటి సేవలకి ప్రతిఫలంగా నీ కంఠంలో నేను ప్రాణాన్ని ఉంచుతాను, నిన్ను చంపకుండగా ఈ హస్తినాపురం నుంచి నేను నిన్ను బయటకు తీసేస్తాను అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ మాట అన్నారో విదురుడు వెంటనే ఆనందపడ్డారు. ఎందుకంటే విదురుడు యొక్క నీతి అనేటువంటిది సమస్త రాజ్యంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకి కూడా శిరోధార్యం లాంటిది. విదురుడు అంత గొప్పగా నీతిమంతుడు, నీతి వాక్యాలను చెప్పడంలో విదురుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన హస్తినాపురానికి మంత్రి కూడా. సో ఆయన మాటలు అందరు రాజులు వింటారు, కానీ దురదృష్టవశాత్తు ధృతరాష్ట్రుడు వింటలేదు. ఎందుకంటే తన కొడుకు అయినటువంటి దుర్యోధనుడు విదురుడు గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్క మాట కూడా అనలేదు, దుర్యోధనుడిని మందలించలేదు, దుర్యోధనుడు నువ్వు చేస్తున్నది తప్పు అనేటువంటిది ఆపలేదు. అంటే విదురనీతి ఎంత గొప్పదైనా కానీ ధృతరాష్ట్రుడు వినలేదు, అది దురదృష్టం. సో ఎప్పుడైతే దుర్యోధనుడు నిన్ను హస్తినాపురం నుంచి గెంటేస్తాను అనగానే చాలా ఆనందపడ్డారు విదురుడు. ఒక రకంగా చూడాలంటే విదురుడు దాసీపుత్రుడు, దాసీపుత్రుడైనటువంటి విదురుడు మరి ఆయనకి ఒక రాజుతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది ఉన్నారు, ఇప్పుడు సుఖ సౌఖ్యాలని అనుభవిస్తూ ఉన్నారు. భౌతికంగా చూస్తే చాలా సెటిల్డ్, వెల్ సెటిల్డ్, ఒక మంత్రి పదవిని కూడా ఉంది. మరి ఇలాంటి పదవులన్నీ ఉన్నటువంటి వ్యక్తి యాక్చువల్గా బాధ్యత అనేటువంటి పేరుతో హస్తినాపుర సింహాసనానికి ఆయన చేయాల్సినటువంటి సేవ కారణంగా ఆయన హస్తినాపురంలోనే ఉండిపోవాల్సి వస్తుంది, ఆయనకి ఇష్టం లేకపోయినా. ఎందుకంటే అంత అధర్మం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడు, ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు తన కొడుకు చేస్తున్నటువంటి అరాచకాలను చూడలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. మరి విదురుడు చెప్పినటువంటి నీతి వాక్యాలను కూడా ధృతరాష్ట్రుడు వినడం లేదు. కురువంశాన్ని నాశనం అయిపోకుండా కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ విదురుడు అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవన్నీ కూడా విఫలమైపోతున్నాయి. చూస్తూ చూస్తూ అన్ని అరాచకాలనే జరుగుతున్నాయి, కానీ ఒక్కటి కూడా ఆపలేకపోతున్నాడు విదురుడు. అందుకనే ఇలాంటి ప్రదేశంలో ఉంటే ఈ పాపాత్ములతో పాటు నేను కూడా పాపినైపోతాను అని చెప్పేసి ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దుర్యోధనుడు నిన్ను ఈ సామ్రాజ్యంలో నీకు స్థానం లేదు వెళ్ళిపో అని అన్నప్పుడు ఆయన యొక్క అస్త్రాలని శస్త్రాలని ఆ హస్తినాపురం గడప దగ్గరనే పెట్టేసి కృష్ణుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక మహాభాగ్యము అని భావనలో ఆయన ఆ ప్రదేశాన్ని వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి విదురుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అంటే తీర్థయాత్రలకు వెళ్ళక ముందు కురుక్షేత్ర యుద్ధం జరగలేదు, తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చేసరికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, యుధిష్ఠరుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు, సమస్త రాజ్యానికి కూడా ఆయన చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు, ఇప్పుడు రాజుగా యుధిష్ఠరుడు ఉన్నాడు. అంటే దుర్యోధనుడు ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ధర్మరాజు తిరిగి పట్టాభిషిక్తుడైన తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఓకే, దుర్యోధనుడు ఉన్నప్పుడు నన్ను ఉండనీయలేదు, ధర్మరాజు అలాంటి వాడు కాదు, ధర్మరాజు నన్ను ఉండనిస్తాడు కాబట్టి నేను వచ్చేసాను అని అనుకున్నాడా, వచ్చేద్దాము అని అనుకున్నాడా? లేదు అంటే అప్పుడు నేను చాలా సుఖంగా ఉండేవాడిని, నేను ఎప్పుడైతే నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోయాను నా సుఖం అంతా పోయింది, ఇప్పుడు ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నారు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతే హస్తినాపురానికి మళ్ళీ నా స్థానం నాకు దక్కుతుంది, నేను మళ్ళీ భౌతికంగా సుఖంగా ఉండొచ్చు అనేటువంటి భావనలో ఆయన తిరిగి వచ్చేసారా? ఇలాంటి ఏ కారణంతో ఆయన తిరిగి రాలేదు. ఆయన తిరిగి రావడానికి కారణం ఏమిటి అని అంటే ఆయన తన సోదరుడు అయినటువంటి ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ చేసి ఆయన కర్తవ్యాన్ని ఆయనకి గుర్తు చేసి ఆయన ఏదైతే కోల్పోయాడో, ఆయన ఏదైతే ఇప్పుడు శేష జీవితంలో చేయాల్సినటువంటి కర్మలు ఉన్నాయో అవన్నీ తెలియజేయటం కోసం విదురుడు పనిగట్టుకుని మరి తిరిగి హస్తినాపురం రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది విదురుడు తిరిగి హస్తినాపురానికి రావడానికంటే ముందు జరిగినటువంటి వృత్తాంతం మొత్తం కూడా. ఓకే, నెక్స్ట్.
రెండవ శ్లోకం. మంగతాయర్ మంచి. యావతః కృతవాన్ ప్రశ్నాన్ క్షత్తా కౌశారవ గ్రతః. మంగతాయర్ మాతాజీ హరి కృష్ణ. యావతః కృతవాన్ పక్షాన్ క్షత్రా క్షౌరవాగ్రతః. జాతైక భక్తిర్ గోవిందే తేభ్యశ్చోపర రామః. జాతైక భక్తిర్ గోవిందే తేభ్యశ్చోపర రామః. పలు ప్రశ్నలు అడిగిన పెనమాట శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవల శిష్యుడైన విదురుడు మైత్రేయమును ప్రశ్నించడం విరమించెను. హరే కృష్ణ. ఓకే, సో విదురుడు తీర్థయాత్రలో ఉన్నప్పుడు మైత్రేయమునిని కలిశారు. యాక్చువల్గా మైత్రేయమునిని కలవడానికంటే ముందు కూడా కొంత వృత్తాంతాన్ని మనము అర్థం చేసుకోవాలి. విదురుడు తీర్థయాత్రలో ఉన్నప్పుడు, యాక్చువల్గా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే, విదురుడు తీర్థయాత్రలో ఉన్నప్పుడు ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యాయుతం దివ్య స్థితిలో దివ్య సేవలో స్థితులైనటువంటి విదురుడు మైత్రేయుణ్ణి ప్రశ్నలు వేసి ఈ జ్ఞానాన్ని మొత్తం పొందారు. ఇంతకు ముందు శ్లోకంలో ఆయన పూర్తిగా తను కోరుకున్నటువంటి జ్ఞానం మొత్తం పొందారు అనేటువంటి విషయం చెప్పారు. అది మైత్రేయుడి ద్వారా పొందారు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే మైత్రేయుడి ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ఆయన చేసినటువంటిది ఏమిటి అనంటే, కొన్ని ప్రశ్నలు వేసి వినయంతో ఈ యొక్క జ్ఞానాన్ని పొందడము అనేటువంటిది జరిగింది. జ్ఞానాన్ని, అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేటువంటి విధానాన్ని మనకు భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అంటే ఒక గురువుకి సేవ చేసి ప్రశ్నించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఆ ప్రశ్నలు కూడా వినయంతో వేయాలి. గురువుని ఎదిరించే విధంగా, గురువుకి ప్రశ్నించే విధంగా, ఎలా అంటే గురువుని పరీక్షించే విధంగా ప్రశ్నలు వేయకూడదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేటువంటి మార్గంలో వినయము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మరి మైత్రేయుణ్ణి విదురుడు ఎలా కలిశాడు అనేటువంటిది మనకి మళ్ళీ మూడవ స్కందం తర్వాత వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే, యాక్చువల్గా మనకి మూడవ స్కందంలో మనకి మైత్రేయుడికి విదురుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా వస్తుంది. అంటే ఆ సంభాషణ మొత్తం అయిపోయింది ఈ అధ్యాయానికి వచ్చేసరికి. ఆ సంభాషణ తర్వాత ఇది జరిగింది. అంటే లాజికల్గా చూస్తే ఇది తర్వాత జరిగిన సంఘటన, మూడవ స్కందంలో జరగబోయేటువంటిది ముందు జరిగినటువంటి సంఘటన. అది మనకి మళ్ళీ తర్వాత వస్తుంది. మళ్ళీ సూత గోస్వామి వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు అనేటువంటి విషయం మైత్రేయుడి నుంచి విదురుడు అనేటువంటి విషయం ప్రశ్నించినప్పుడు మళ్ళీ ఆ వివరాల్లోకి వెళ్తారు. యాక్చువల్గా విదురుడు తీర్థయాత్రలన్నీ చూసి తిరిగి ద్వారకకి వచ్చేసరికి అక్కడ ఉద్ధవుడు కలుస్తాడు. అప్పటికే యదువంశం మొత్తం కూడా నాశనం అయిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు కూడా అంతర్ధానం అయిపోయారు. కానీ ఉద్ధవుడు చాలా బాధతో ఉన్నారు. యాక్చువల్గా ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు ఒక సేవనిచ్చారు. నువ్వు బద్రికాశ్రమం వెళ్ళు అని అన్నారు. ఆశ్రమంలో నా భక్తులు వస్తారు, వాళ్ళందరికీ కూడా నువ్వు ఆధ్యాత్మిక బోధనలు చెయ్యి అని అన్నారు. కానీ ఉద్ధవుడు మాత్రం వెళ్ళలేకపోయారు. శ్రీకృష్ణుడిని వదిలేసి ఉండలేరు ఆయన. శ్రీకృష్ణ భగవానుని వదిలేసి ఒక క్షణం కూడా ఉండలేరు. అప్పటికే యదువంశ నాశనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. శ్రీకృష్ణ భగవానుడికి భార్య అయినటువంటి జాంబవతి పుత్రుడైనటువంటి శాంభుడు తన తోటి సోదరులందరితోటి కలిసి ఒక డ్రామా చేశారు. ఆ డ్రామాలో గొప్పగా ఒక కొంతమంది ఋషులు ఉంటే ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక డ్రామా చేశారు. అందులో శాంభుణ్ణి ఒక స్త్రీగా వేషం వేశారు. అది కూడా గర్భిణీ స్త్రీగా వేషం వేయటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే గర్భిణీ స్త్రీగా శాంభుడికి వేషం వేసి వీళ్ళందరూ కలిసి ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి ఋషుల్ని ప్రశ్నించారు, ఈ గర్భిణీ స్త్రీకి డెలివరీ అవుతుందా, పిల్లలు పుడతారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ ఋషులు పుడుతుంది, ఒక ఇనప ముసలం పుడుతుంది అని చెప్తారు. సో ఆ తరువాత ఆ ఇనప ముసలమే మీ వంశం నాశనం అవడానికి కారణమవుతుంది అని ఆ ఋషులు శపించడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు ఉగ్రసేనుడు రాజు ద్వారకకి. సో ఉగ్రసేనుడు ఆ రాజు రాజుకు తెలుస్తుంది తరువాత కాలంలో శాంభుడు నిజంగానే ప్రసవం జరిగి
ఆయనకి నిజంగానే ఒక ఇనుప ముసలం పుట్టడము అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ ముసలాన్ని తీసుకెళ్లి ఈ యొక్క రాజుకు చూపించారో, అప్పుడు ఉగ్రసేనుడికి చూపించారో, ఉగ్రసేనుడు ఈ ముసలాన్ని పొడి పొడి చేసేసి సముద్రంలో కలిపేసేయండి అని అంటారు. అలానే అందరూ కలిసి దాన్ని పొడి చేసేసి సముద్రంలో కలిపేస్తారు. ఆ సముద్రపు అలలన్నీ కూడా మళ్ళీ ఆ పొడినంతా కూడా మళ్ళీ ఒడ్డు మీదకి లాక్కొస్తాయి. ఒడ్డు మీదకు లాక్కొచ్చేసరికి ఒడ్డు మీద ఆ పొడి నుంచి కొన్ని వెదురు మొక్కలు మొలడం అనేటువంటిది జరిగింది. వెదురు వెదురు గడలు పుట్టడం అనేటువంటిది జరిగింది. తర్వాత కాలంలో అది ఆ ప్రదేశం పేరు వచ్చేసి ప్రభాస క్షేత్రం. ప్రభాస క్షేత్రంలో వెదురు గడలతోటి ఒక తోటలాగా తయారైపోయింది ఈ యొక్క ముసలం నుంచి వచ్చినటువంటి వెదురు గడలు ఇవి. అయితే తరువాత సమయంలో ఈ యొక్క యదువంశీయులందరూ కూడా ప్రభాస క్షేత్రానికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే పాప పరిహారం కోసము, లేకపోతే కొన్ని ధార్మిక కర్మలు చేయటం కోసం అక్కడికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళలో వాళ్ళ మధ్య గొడవలు జరిగి అదొక రిచువల్గా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఆ వెదురు కడలతోటి వాళ్ళందరూ ఒకళ్ళని చంపుకోవడం జరిగింది. ఇంకా యదువంశంలో ఎవరూ మిగలలేదు, ఒక ఉద్ధవుడే మిగిలారు. ఆ ఉద్ధవుడు కూడా ఎందుకు మిగిలారంటే అది శ్రీకృష్ణ భగవానుడు కోరుకున్నారు, ఉద్ధవుడు మరణించకూడదు, ఉద్ధవుడు ఉండాలి అని. అయితే ఈ ఉద్ధవుడికి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధాన సమయంలో శ్రీకృష్ణ భగవానుడితో పాటు ఉద్ధవుడు కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉన్నటువంటి సమయంలో ప్రతి విషయంలోనూ ఉద్ధవుడి యొక్క సలహా తీసుకునేవాడు. సో ఆ విధంగా అంతర్ధాన సమయంలో కొన్ని విషయాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, ఆధ్యాత్మిక తత్వం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, సృష్టి క్రమం గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, సృష్టికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఉద్ధవుడితోటి మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడ మైత్రేయుడు కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. మనకి అది మూడో స్కంధంలో వస్తుంది. మైత్రేయుడు ఎలా ఉన్నారు? మైత్రేయుడు ఏమైనా గొప్ప భక్తుడా? ఉద్ధవుడు అంత భక్తుడా? అంటే మైత్రేయుడు ఉద్ధవుడు అంత భక్తుడు కాదు. కానీ మైత్రేయుడికి పూర్వజన్మ నుంచి చేసినటువంటి సుకృతి అనేటువంటిది ఉంది. ఈ జన్మలో కూడా కొంత సుకృతి అనేటువంటిది ఆడింది. గొప్ప భక్తుడు కాకపోయినా సుకృతి ఉండడం వలన మైత్రేయుడికి కృష్ణుడు చెప్పేటువంటి మాటలు వినేటువంటి అదృష్టం దొరికింది. అది కూడా కృష్ణుడు అంతర్ధాన సమయంలో. అయితే ఈ యొక్క కృష్ణుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి మైత్రేయుడిని ఉద్దేశించి కృష్ణుడు ఏం మాట్లాడలేదు. కృష్ణుడు మాట్లాడినంతా కూడా ఉద్ధవుడిని ఉద్దేశించే మాట్లాడాడు. ఉద్ధవుడి వైపు చూస్తూనే మాట్లాడాడు, మైత్రేయుడి వైపు ఒక్కసారి కూడా చూడలేదు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు మైత్రేయుడి వైపు చూడడానికి కూడా మైత్రేయుడికి అంత శుద్ధ భక్తిలో అంత స్థాయి రాలేదు. కాబట్టి సుకృతి కారణంగా ఆయన కృష్ణుడు మాట్లాడినటువంటి అంతిమ మాటలని వినేటువంటి అవకాశం కలిగింది. ఇదంతా విన్నటువంటి ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి డ్యూటీ ఏమిటి అని అంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి బద్రికాశ్రమంలో నా అంతర్ధానానికి సంబంధించినటువంటి లీల గురించి అందరికీ తెలియచేయి అని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి డ్యూటీ అప్పచెప్పారు. అయితే విదురుడు వచ్చేసి ఉద్ధవుడిని కలిసినప్పుడు, ఉద్ధవుడు, నా వయసులో నేను నీకంటే చాలా చిన్న పిల్లవాడిని, నువ్వు నా తండ్రి వయస్సుడు నీకు, కాబట్టి నేను నీకు ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పడము అనేటువంటిది సరి అయినటువంటి విషయం కాదు. నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు నాకు చెప్పాడో అప్పుడు మైత్రేయుడు కూడా ఉన్నాడు అని చెప్పినప్పుడు, అప్పుడు విదురుడు మైత్రేయుని గురువుగా అంగీకరించి మైత్రేయుడి ద్వారా ఈ యొక్క శ్రీమద్ భగవద్ భాగవతంలోని 3-4 స్కందాలు రెండింటిని కూడా వినడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇది ఈ మైత్రేయుడిని విదురుడు కలిసినటువంటి వృత్తాంతం. ఈ విధంగా విదురుడు మైత్రేయుడి ద్వారా ఏదైతే జ్ఞానాన్ని పొందాలి అనుకున్నారో ఆ జ్ఞానం మొత్తం కూడా పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, కాబట్టి యాక్చువల్గా మెయిన్ గురువుగా మైత్రేయుడిని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఆ గురువుని వినయంతో ప్రశ్నించి సేవ చేసి ఆయన ద్వారా ఈ జ్ఞానాన్ని పొందారు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఇక 3-4, ప్రియమాతాజీ, తం బంధుమాగతం దృష్ట్వా ధర్మపుత్రః సహానుజః. హరే కృష్ణ ప్రభు. తం బంధుమగతాం దృష్ట్వా ధర్మపుత్రః సహానుజః. ధృతరాష్ట్రో యుయుత్సుశ్చ సూతః శారదః శారద్వతః పృథా.
धृतराष्ट्रो युहुत्सवच्च स्तुतः शारद्वतः पृतः गांधारी द्रौपदी ब्रह्मन् सुभद्रा चोत्तरा कृपी गांधारी द्रौपदी ब्राह्मण सुभद्रा चोतरा कृपी अन्याश्च झामयः पाण्डोर् ज्ञातयः ससुता स्त्रियः अनच्चा जामयाः पाण्डोर् अज्ञाताः सस्तः स्त्रियः बाबु विदुडु ప్రసాదమునకు తిరిగి వచ్చుటను గాంచినంతనే ధర్మరాజు అతని సోదరులు ధృతరాష్ట్రుడు సాత్యకి సంజయుడు కృపాచార్యుడు కుంతీదేవి గాంధారి ద్రౌపది సుభద్ర ఉత్తర కృపి కౌరవుల భార్యలు సుతులతో సహా పలువురు స్త్రీలు అందరినూ గొప్పగా ఉత్సాహంతో అతని చింతకు చేరిరి. వారు బహుకాలము తదుపరి తమ చైతన్యంను తిరుగు పొందినట్లుగా గోచరించెను. అరే ఓకే, సో విదురుడు తిరిగి వచ్చేసారు. విదురుడు తిరిగి వచ్చినటువంటి విషయాన్ని చూసినటువంటి హస్తినాపురం సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళ ప్రాసాదంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి ఊపిరి పీల్చుకున్నట్లు అయిపోయింది. అంటే విదురుడి మీద వాళ్ళకి చాలా అనురాగం ఉంది, విదురుడిని చాలా లైక్ చేస్తారు. దుర్యోధనుడు మాత్రం ఇష్టపడకపోవచ్చు. దుర్యోధనుడు ఇష్టపడక విదురుడిని హస్తినాపురం నుంచి బయటికి పంపించేయడము అనేటువంటిది జరిగింది. కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా విదురుణ్ణి బాగా ప్రేమిస్తారు. విదురుడంటే చాలా ఇష్టం, విదురుడంటే గౌరవం కూడా. అందుకనే విదురుడు లేనటువంటి సమయంలో వాళ్ళ చేతనాన్ని కోల్పోయినట్లు, విదురుడు రాగానే వాళ్ళ యొక్క చేతనాన్ని తిరిగి పొందినట్లు వాళ్ళు ఫీల్ అయిపోయారు. అంటే విదురుడు యొక్క స్థానం వాళ్ళ హృదయాల్లో ఎంత ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అయితే వీళ్ళందరూ కూడా బహుకాలం తరువాత విదురుణ్ణి చూశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరెవరట ఇక్కడ చూడండి, ధర్మరాజు అతని సోదరులు అంటే పాండవులందరూ, ధృతరాష్ట్రుడు సాత్యకి, సాత్యకి అంటే కురుక్షేత్ర యుద్ధ సమయంలో సాత్యకి వీళ్ళ వైపు ఉన్నారన్నమాట, మన ధృతరాష్ట్రుడు సారీ పాండవుల వైపు ఉండి యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత సంజయుడు, కృపాచార్యుడు, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, కౌరవుల భార్యలు, సుతులతో సహా పలువురు స్త్రీలు. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటి అని అంటే సాత్యకి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా యదువంశంలో ఒకడే, కానీ సాత్యకి ఇంకా మరణించలేదు. సాత్యకి ఇప్పుడు హస్తినాపురంలో ఉన్నారు, అందుకనే ఆయన మరణించలేదు. యదువంశం మొత్తం నాశనమైంది. తరువాత కృతవర్మ చేతిలో సాత్యకి మరణించడం అనే సారీ సాత్యకి చేతిలో కృతవర్మ మరణించారు. అయితే తరువాత సాత్యకి మరణించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సాత్యకి అభిమన్యుడికి గురువు, యుద్ధ విద్యలు నేర్పినటువంటి గురువు. ఈ సాత్యకి అర్జునుడి ద్వారా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. సో ఈయన కూడా నారాయణ సేనలో ఒక ప్రముఖమైనటువంటి సైనికుడు. సో ఈయన కూడా ఇక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరూ కూడా విదురుణ్ణి ఇప్పటి వరకు కూడా మిస్ అయ్యారు. అందుకనే విదురుడు రాగానే వాళ్ళందరూ తిరిగి వాళ్ళ చైతన్యాన్ని పొందినంతగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత 5వ శ్లోకం, సుజాత మాతాజీ, సుజాత మాతాజీ, హరే కృష్ణ. ప్రత్యుజ్ఞుః ప్రహర్షేణ ప్రాణం తన్నాయివాగతం. ప్రత్యుజ్ఞా ప్రహర్ణేన ప్రహర్షేణ ప్రాణం తస్య ఇవాగతం. అభిసంగమ్య విధివాన్ పరిశంఘాభివాదనై. అభిసంగమ్ విధివత్ పరిశంఘాభివాదనై. తమ దేహమునకు ప్రాణము తిరిగి వచ్చిన చందమున వారందరూ అత్యంత ఉత్సాహముతో అతనికి ఎదురేగి వందనములు సమర్పించి ఆలింగనముల ద్వారా స్వాగతమిచ్చిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తమ దేహంలో కోల్పోయినటువంటి ప్రాణాన్ని తిరిగి వచ్చినట్లుగా భావించినటువంటి హస్తినాపురం వాసులందరూ కూడా వారికి విదురుడితో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధానికి అనుగుణమైనటువంటి అభివాదాలు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కొంతమంది ఆయనని ఉత్సాహంతో ఎదురు వెళ్ళి నమస్కరించారు, కొంతమంది ఆలింగనం ద్వారా
స్వాగతం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే అందరూ అందరినీ ఒకేలాగా ఆహ్వానించరు. మనకి ఆహ్వానించేటువంటి ఆహ్వానింపబడేటువంటి వ్యక్తితోటి మనకు ఉన్నటువంటి రిలేషన్ను బట్టి మనం ఆహ్వానిస్తాం. మనకి చాలా ఆత్మీయుడు మిత్రుడు అనుకోండి, మన వయసు వాడు అనుకోండి, రాగానే ఒక్కసారి ఆలింగనం చేసుకుని లోపలికి పిలుస్తాం. కొంతమంది చిన్నపిల్లలు అనుకోండి, వచ్చినటువంటి వ్యక్తి పెద్ద ఆయన అనుకోండి, నమస్కరించి లోపలికి పిలుస్తాం. అదే మనం పెద్దవాళ్ళం అనుకోండి, వచ్చినటువంటి ఆయన చిన్న ఆయన అనుకోండి, ఆయనకి ఆశీర్వాదాలనిచ్చి మనము ఆహ్వానించడము అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు విదురుడితోటి ఇక్కడ హస్తినాపుర వాసులు అందరికీ కూడా కొన్ని కొన్ని రకాల రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్కి అనుగుణంగా ఎవరు ఏ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్కి అనుగుణంగా వాళ్ళు విదురుణ్ణి ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఉషశ్రీమాత ముముచు ప్రేమ బాష్పౌఘం విరహౌత్కంఠ్యకాతర. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. ముముచుః ప్రేమ బాష్పౌఘం విరహౌత్కంఠ్యకాతరాః. రాజా తమర్హయాన్ చక్రే కృతాసనా పరిగ్రహం. రాజా తమర్హయాన్ చక్రే కృతాసనా పరిగ్రహం. ప్రభుపాదుల వారి భావము, దీర్ఘకాల విరహము మరియు ఉత్కంఠత కారణమున వారందరూ ప్రేమతో రోధించిరి. పిమ్మట ధర్మరాజు అతనికి ఉచితాసనమును యథావిధిగా ఆహ్వానించెను. ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత విదురుణ్ణి చూశారు కాబట్టి వీళ్ళందరికీ కూడా భావోద్వేగులయ్యారు. విదురుడితో వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఎంత అనేటువంటిది, వాళ్ళు ఎంత ఘనంగా విదురుణ్ణి మిస్ అయ్యారు అనేటువంటి విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. విదురుని చూడగానే వాళ్ళు ఆనంద బాష్పాలతోటి భావోద్వేగులు అవడం అనేటువంటిది జరిగింది. అందరూ కూడా విదురుని చూసి ఏడ్చారు. ఈ సంఘటన మనకి అర్థమవుతుంది, విదురుడిని హస్తినాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత మిస్ అయ్యారు అంటే, దుర్యోధనుడు ఎంత ఎల్లగొట్టేసినప్పటికి హస్తినాపురంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరికీ కూడా విదురుడు వెళ్ళిపోవడం ఇష్టం లేదు. విదురుడు లేకపోతే వాళ్ళకి ప్రాణం లేనట్లుగా ఫీల్ అయ్యారు. సో అంత గొప్ప రిలేషన్ విదురుడికి ఉంది. విదురుడు ఒక దాసీపుత్రుడే అయినప్పటికీ విదురుడికి అక్కడ హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి స్త్రీకి, అందరి హృదయంలోనూ ఆయన ఒక స్థానాన్ని సంపాదించారు. అందుకనే విదురుని వాళ్ళందరూ కూడా గొప్పగా మిస్ అవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఇలాంటి ఒక పొజిషన్ని సంపాదించడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళందరూ కూడా మనం లేకపోతే మనం లేము అనేటువంటి భావనని వాళ్ళకి కలిగించగలిగితే, మన ప్రెజెన్స్ వాళ్ళకి ఆనందాన్ని కలిగించగలిగితే, మనం ఉండడం అనేటువంటిది ఆనందాన్ని కనుక కలిగించగలిగితే అది ఉత్తమమైనటువంటి జీవితం. సో అలా మనం జీవించాలి. సో ఆ విధంగా విదురుని చూసి వాళ్ళందరూ కూడా రోధించి విదురుడికి ఒక ఉచితమైనటువంటి ఆసనాన్ని వేసి కూర్చోబెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే వచ్చిన వ్యక్తిని రాగానే ఆహ్వానించడం, మన భావాన్ని వ్యక్తం చేయడం, ఆ తర్వాత మన ఇష్టం వచ్చినటువంటి ప్రశ్నలు అడగడం కాదు, ఆ ముందు వచ్చినటువంటి వ్యక్తిని ఆహ్వానించి కూర్చోపెట్టడం అనేటువంటిది ఉత్తమం. అందుకని మన ఇంట్లో కనీసం ఒక చైర్ అన్నా ఉండాలి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం కోసం. నెక్స్ట్ 7వ శ్లోకం సత్యవతి ముఖ్యవంతం విశ్రాంతం ఆసీనం సుఖమాసనే. హరే కృష్ణ ప్రభుజీ. తం భుక్తవంతం విశ్రాంతం ఆసీనం సుఖమాసనే. ప్రశ్రయావనతో రాజా ప్రాహ తేషాంచ శృణ్వతాం. ప్రశ్రయావనతో రాజా ప్రాహ తేషాంచ శృణ్వతాం. తృప్తిగా ఆహారమును భుజించి తగినంత విశ్రాంతిని కైకొన్న పిమ్మట అతడు సుఖాసీనుడయ్యాడు. పేదవ ధర్మరాజు అతనితో సంభాషించుట మొదలెడగా అచ్చట్నున్న వారందరూ ఆకర్షించిరి. ఆకర్ణించిరి, సారీ, ఆకర్ణించిరి. ఓకే, సో విదురుడు వచ్చేసాడు. వచ్చిన వెంటనే ధర్మరాజు కూర్చోబెట్టి మాట్లాడట్లేదు, ముందు ఆయనకి భోజనం ఏర్పాట్లు చేశారు. భోజనం ఏర్పాట్లు చేసిన తర్వాత ఆయన సుఖంగా విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లన్నీ చేశారు. విశ్రాంతి కూడా తీసుకున్న తరువాత ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుని విదురుడు అలసట నుంచి బయటపడ్డారో అప్పుడు వచ్చి ఆయనే కూర్చున్నారు. ఆయన వచ్చి తన ఆసనంలో కూర్చున్నప్పుడు అప్పుడు యుధిష్ఠిరుడు మాట్లాడడం అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు యుధిష్ఠిరుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పటిదాకా కూడా జస్ట్ వచ్చినటువంటి వ్యక్తిని చేయాల్సినటువంటి గౌరవ మర్యాదలన్నీ చేసి ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాట్లన్నీ చేసేసారు. ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం అయిపోయింది, విదురుడు వచ్చి హాల్లో కూర్చున్నారు,
ధర్మరాజు కూడా వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరగబోతుంది. ఇక్కడి నుంచి ధర్మరాజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మల్లేశ్వరి మాట. హరే కృష్ణ ప్రభుజ. యుధిష్ఠరౌవాచ. యుధిష్ఠరౌవాచ. అపిస్మరధనో యుష్మాత్ పక్షఛాయా సమేదితాం. అపిస్మరధనో యుష్మాత్ పక్షఛాయా సమేదితాన్. అపిస్మరతనో యుష్మాత్ పక్షఛాయా సమేదితాం. స్మరధనో యుష్మత్ పక్షఛాయా సమేదితాన్. విపద్ఘణాద్విషాగ్యాదే మోచితాయత్ సమాతృకా. విపద్ఘణాద్విషజ్ఞాదేర్మో విపద్గణాదిర్క్షజ్ఞాదేర్మోచితాయత్వ మాతృకాః. ధర్మరాజు పలికెను, ఓ పిండ తండ్రి, జననితో సహా మమ్మలందరినీ సదా అన్ని విధములైన విపత్తుల నుండి మీరు రక్షించిన వైనము మీకు జ్ఞప్తి అందు ఉన్నదా? పక్షి రెక్కల వలె మీ పక్షపాతమే విషప్రయోగము గృహ దహనముల నుండి మమ్మలను కాపాడినది. హరే కృష్ణ ప్రభు. సో ముందు వచ్చినటువంటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. మనకి యుధిష్ఠిరుడు యొక్క ప్రవర్తన ద్వారా ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనం ఏ విధంగా ఆహ్వానించాలి, ఇంటికి వచ్చినటువంటి అతిథితోటి మనం ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారు అనంటే, విదురుణ్ణి ఒక పక్షి తన రెక్కలతోటి ఏ విధంగా తన పిల్లల్ని కాపాడుతుందో ఆ విధంగా నువ్వు మమ్మల్ని అనేక రకాల విపత్తుల నుంచి కాపాడావు అని చెప్పి, అందులో ఒక రెండు రకాల విపత్తుల గురించి ఇక్కడ ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. ఒకటి విషప్రయోగం చేసినప్పుడు భీముడికి దుర్యోధనుడు పార్టీ మొత్తం కూడా విషమిచ్చి చంపేయాలి అని అనుకున్నారు. అప్పుడు కూడా విదురుడు సలహా ఇచ్చి, తర్వాత విదురుడు సలహా ద్వారా విదురుడు కొంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది. విదురుడి సహాయంతో వాళ్ళు అలాంటి గండం నుంచి కూడా బయటపడ్డారు. తర్వాత లక్క ఇంట్లో పెట్టి నిప్పు అంటించాలి అని అనుకున్నారు దుర్యోధనుడు పార్టీ. అనుకున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కుట్ర గురించి విదురుడికి ముందే తెలిసింది. అందుకని విదురుడు ఒక సందేశాన్ని పంపించారు. ఆ సందేశము వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాశారు. అంటే మనకు అర్థం కాదు, మనం చదివినా కానీ అది ఒక కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే మీరు ఆపదలో ఉన్నారు, మిమ్మల్ని దుర్యోధనుడు వాళ్ళ సోదరులందరూ కలిసి మీరు ఉంటున్నటువంటి ఇల్లుకి నిప్పు పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అనేటువంటి సందేశం పాండవులకు ముందుగానే ఇచ్చేశారు విదురుడు. అందుకనే వాళ్ళు ఆ అపాయం నుంచి తప్పించుకోగలిగారు. ఈ రెండు సహాయాలు ఏవైతే ఉన్నాయో విదురుడి ద్వారా ధర్మరాజు పొందినటువంటి సహాయాలని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకొని ఆ సహాయాలు చేసినందుకు గాను విదురుడు లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు, విదురుడు మమ్మల్ని రక్షించారు అని చెప్పేసి విదురుడికి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. మనం చూస్తే లైఫ్లో మనకి కూడా అనేక సందర్భాలలో అనేక మంది అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. చేసినటువంటి ఏ సహాయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఈ యొక్క సహాయము అనేటువంటిది విదురుడు ధర్మరాజుకి పాండవులకి చేసినటువంటి సహాయము నిన్ననో మొన్ననో ఒక నెల క్రితమో ఒక సంవత్సరం క్రితమో చేసినటువంటిది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేసినటువంటి సహాయం. ఆ సహాయాన్ని యుధిష్ఠిరుడు చక్రవర్తి అయిన తరువాత కూడా మర్చిపోలేదు. ఇది నిజమైనటువంటి కృతజ్ఞత చూపించేటువంటి విధానం. కాబట్టి ఎవరైనా సరే సహాయం చేస్తే కృతజ్ఞత చూపించడము అనేటువంటిది చాలా చాలా ఉత్తమం. మనం చూస్తే ధ్రువుడు కూడా చూడండి, ధ్రువుడికి కూడా ఆధ్యాత్మిక పురోగతికి కారణం తన తల్లి అయినటువంటి సునీత కారణం. ధ్రువుడు ఆధ్యాత్మికంగా పురోగమించి ధ్రువుణ్ణి వైకుంఠం నుంచి విష్ణు దూతలు వచ్చి తన్ని పుష్పక విమానం మీద ఉంచి తీసుకువెళ్ళడానికి, వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమైనటువంటి సమయంలో ధ్రువుడు వైకుంఠ విమానాన్ని ఆపేశారు. ఆపి, చూడండి 60,000 సంవత్సరాల క్రితం నా తల్లి నాకు సహాయం చేసి ఉండకపోతే నేను ఈరోజు ఆధ్యాత్మికంగా పురోగమించి మీ అందరితోటి వైకుంఠ లోకానికి వెళ్ళేటువంటి మహద్భాగ్యాన్ని నేను పొందుండేవాడి కాదు. కాబట్టి నా తల్లి పరిస్థితి ఏంటి? ఒకవేళ మీరు కనుక నా తల్లిని కనుక వైకుంఠానికి తీసుకెళ్ళకపోతే నేను ఈ వైకుంఠ విమానం మీద నుంచి దూకేస్తాను, నాకు వైకుంఠం కూడా అవసరం లేదు అని అంటాడు. అది ఒక కృతజ్ఞత చూపించేటువంటి విధానం.
ధ్రువుడు కూడా, ధ్రువుడికి తన తల్లి చేసినటువంటి సహాయాన్ని, అది కూడా 65,000 సంవత్సరాల క్రితం తన తల్లి చేసినటువంటి సహాయాన్ని మర్చిపోకుండా ఆమె సహాయానికి ప్రతిఫలాన్ని, అంటే ఆమె కూడా వైకుంఠాన్ని పొందేటువంటి విధంగా ఆయన ఆమెకు కృతజ్ఞతను వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఒక భక్తుడికి చేసేటువంటి సేవ ఏదైతే ఉంటుందో అది ఉచితంగా పోదు. ఆ భక్తుడు తను వైకుంఠానికి వెళ్తూ తనకు సేవ చేసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా అయితే ధ్రువుడు తన తల్లికి సహాయం చేశాడో ఆ విధంగా. కాబట్టి ఇక్కడ ధర్మరాజుకి చేసినటువంటి సహాయం కూడా సామాన్యమైనటువంటి సహాయం కాదు, విదురుడు చేసినటువంటి. ఎందుకంటే ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడు. ఒక భక్తుడికి చేసినటువంటి సేవ, ఒక భక్తుడికి చేసినటువంటి సహాయము అనేటువంటిది మర్చిపోదగింది కాదు, అది ఎన్నో రెట్లుగా తిరిగి ఆయనకి ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మికంగా పురోగమించడానికి, తిరిగి వైకుంఠ ధామానికి వెళ్ళడానికి తోడ్పడగలదు. అంత గొప్ప సహాయాన్ని విదురుడు చేశారు కాబట్టి దాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు యుధిష్ఠిరుడు. ఇంకా ఇప్పుడు ఏం అడుగుతున్నారో చూద్దాం. 9వ శ్లోకం సత్యవతి మాతాజీ చదవండి. 9వ శ్లోకం. పయావృత్యా వర్తితం వశ్చ వశ్చర్ ఆద్భిహి క్షితిమండలం. కరెక్షన్ ప్రభుజీ, కయావృత్యా వర్తితం వశ్చర్ అబ్ధి క్షితిమండలం. తీర్థాని క్షేత్ర ముఖ్యాని సేవితాని హ భూతలే. తీర్థాని క్షేత్ర ముఖ్యాని సేవితాని త నీహ భూతలే. భూసంచారమును గావించినప్పుడు మీరెట్లు జీవనమును గడిపిరి? ఏ ఏ పవిత్ర క్షేత్రములందు మరి తీర్థములందు సేవనుసరించిరి? హరి కృష్ణ. ఓకే, సో మీరు తీర్థస్థానాలకి వెళ్ళిపోయారు, మీ మీద మాకు చాలా కన్సర్న్ ఉంది. మీరు వెళ్ళిపోయారు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా, ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతోటి వెళ్ళిపోయారు. మరి మీరు వెళ్ళినటువంటి సమయంలో మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎలా ఉన్నారు, ఏ విధంగా మీ జీవనాన్ని గడుపుకున్నారు, ఏమి ఏమి పవిత్రమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళారు, ఎలాంటి తీర్థాలయందు సేవను చేశారు, సేవను ఉనరించారు అనేటువంటి విషయాన్ని అడిగారు. అంటే మీ ప్రయాణం ఎలా సాగింది, మీరు వెళ్ళినటువంటి తీర్థక్షేత్రాలన్నింటినీ మీరు సరిగా దర్శనం చేసుకోగలిగారా, అక్కడ అన్నీ మీరు చేయాలి అనుకున్నటువంటి సేవలన్నింటినీ చేశారా, అక్కడ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మీ జీవనోపాధిని చూసుకోగలిగారు అని ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. భవద్విధా భాగవతాస్తీర్ణ భూత స్వయం విభో. చదువుతారా? హరి కృష్ణ ప్రభుజీ. భవద్విధా భాగవతాస్తీర్థ భూతాః స్వయం విభో. భవద్విధా భాగవతా తీర్థ భూతా స్వయం విభో. భవద్విధా భాగవతా తీర్థ భూతాః స్వయం విభో. తీర్థీ కుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదాభృతా. తీర్థీ కుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదాభృతా. వృథా ప్రభుపాద వారి భావము, హే ప్రభు, మీ వంటి భక్తులు స్వయముగా తీర్థస్వరూపులై ఉన్నారు. హృదయమునందు భగవాను నిలుపుకొని ఉండేది కారణమున మీరు సర్వ ప్రదేశములను తీర్థస్థానములుగా మార్చివేయుదురు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. తీర్థస్థానాలకి ఆ పవిత్రత ఎలా వస్తుంది అని అంటే, తీర్థస్థానంలో ఉన్నటువంటి శుద్ధ భక్తుల కారణంగా వస్తుంది అని అన్నారు. అంటే మీరు చాలా శుద్ధ భక్తులు, మీరు ఏ తీర్థస్థానానికి వెళ్ళినా కానీ ఆ తీర్థస్థానం మిమ్మల్ని పవిత్రం చేయటం కాదు, మీరే ఆ తీర్థస్థానాన్ని పవిత్రం చేసి ఉండాలి అని చెప్తున్నారు. చూడండి, మనకి శ్లోకంలో 2వ లైన్లో తీర్థీకుర్వంతి తీర్థాని, తీర్థాని తీర్థీకుర్వంతి తీర్థాని అంటే తీర్థయాత్ర చేసేటువంటి తీర్థాని, అంటే ఆ భక్తుడు ఆ తీర్థస్థానాన్ని పవిత్రం చేస్తాడు అని అర్థం. అంటే భక్తుడు కనుక తీర్థస్థానానికి వెళ్ళకపోతే తీర్థస్థానాలు కూడా పవిత్రంగా ఉండవు. అభక్తులు మాత్రమే ఎందుకు వెళ్తారు తీర్థస్థానాలకి అంటే, తీర్థస్థానాలలోకి వెళ్ళడం వలన ఈ తీర్థస్థానాలన్నీ కూడా అభక్తులు వదిలినటువంటి పాపాల కారణంగా అపవిత్రం అయిపోతే, అలాంటి అపవిత్రాన్ని శుభ్రం చేయడానికి విదురు లాంటి శుద్ధ భక్తులు అక్కడికి వెళ్తే తప్ప అక్కడ ఉన్నటువంటి తీర్థస్థానం మాత్రం కూడా పవిత్రం కాదు. ఎందుకంటే చాలా మంది పాపాలు చేసిన వాళ్ళు ఆ పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం వాళ్ళు అలాంటి తీర్థస్థానాలకి వెళ్తూ ఉంటారు.
అంటే మనలాంటి వాళ్ళందరూ వెళ్ళి మన పాపాలన్నింటినీ అక్కడ వదిలేస్తే వాటన్నిటినీ కడిగేటువంటిది తీర్థి తీర్థాని. ఈ తీర్థ అంటే తీర్థస్థానాలకు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. అంటే భక్తులు ఎంత గొప్పవాళ్ళు చూడండి. అసలు యాక్చువల్గా భక్తులు ఏ విధంగా తీర్థస్థానాలను పవిత్రం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక సంఘటన, ఒక సందర్భం అనేటువంటిది మనం గుర్తు తెచ్చుకోవచ్చు. యాక్చువల్గా సగరుడికి 60,000 మంది పిల్లలు ఉన్నారు. మనకి 8వ స్కందంలో వస్తుంది. సగరుడికి ఉన్నటువంటి 60,000 మంది పిల్లలు కూడా కపిల భగవానుడు ఈడ అపరాధం చేశారు. కపిల భగవానుడు పాపం వాళ్ళని ఏమీ చేయలేదు. కానీ కపిల భగవానుడు ఈడ అపరాధం చేయటం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి అపరాధం. వెంటనే 60,000 మంది భస్మం అయిపోయారు. ఈ 60,000 మంది భస్మమైనటువంటి వీళ్ళను ఈ భస్మం బూడిద అనేటువంటిది ఎలా ఉంది అని అంటే ఏ నీళ్లలోనూ కరగట్లేదు. వాళ్ళు వాటిని నీళ్లలో కలిపేయకపోతే వాళ్ళ యొక్క ఆత్మ ఉద్ధరింపబడడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఆత్మ ఉద్ధరింపబడాలి అంటే అక్కడ పవిత్రమైనటువంటి నీళ్లు కావాలి. అలాంటి పవిత్రమైనటువంటి నీళ్లను తీసుకురావడం కోసం సగరుడి వంశంలో ఉన్నటువంటి అంశుమను, దిలీపు అనేటువంటి ఇద్దరు రాజులు కూడా ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. అంశుమన్ తర్వాత తరంలో దిలీప్, దిలీపుడు పుత్రుడే భగీరథుడు. సో వీళ్ళిద్దరూ ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ పూర్వజుల యొక్క ఆత్మని శాంతపరచలేకపోయారు, వాళ్ళని ఉద్ధరించలేకపోయారు. ఎప్పుడైతే భగీరథుడు గొప్ప తపస్సు చేసి ఆకాశ గంగని భూమి మీదకి తీసుకురావడానికి ఒప్పించడం అనేటువంటిది జరిగింది, అప్పుడు గంగాదేవి ఒక మాట అంటుంది, నేను వస్తాను కానీ నేను వచ్చినటువంటి ఫోర్స్కి భూమండలం మొత్తం మునిగిపోతుంది. మరి ఆ ఫోర్స్ని ఎలా ఆపుతావు? ఆ ఒత్తిడి, ఆ తాకిడికి భూమి మీదకి నేను ఎంటర్ అయ్యాను అని అంటే భూమి మొత్తం మునిగిపోతుంది, భూమి మొత్తం కొట్టుకుపోతుంది. కాబట్టి దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది అని అంటే అప్పుడు భగీరథుడు శివుణ్ణి ప్రార్థించి శివుడి సహాయంతో గంగని శివుడి యొక్క నెత్తి మీదకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది మొదటగా, ఆ ఫోర్స్ని ఆపటం కోసం. ఆ తర్వాత నెత్తి మీద నుంచి తిరిగి భూమి మీదకి రావడం అనేటువంటిది జరిగింది గంగాదేవి. అయితే దానికంటే ముందు ఇంకొక ప్రశ్న అడుగుతుంది గంగాదేవి, సరే నన్ను రమ్మంటున్నావు, పాపాత్ముల యొక్క పాపాలన్నింటినీ కడగడానికి నేను వస్తాను, మరి ఈ సందర్భంలో నేను కలుషితమైపోతాను కదా, మరి ఆ పాపాలన్నీ నాకంటుతాయి కదా, మరి నన్ను పవిత్రం చేసేటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే అప్పుడు భగీరథుడు సలహా ఇస్తాడు, సమాధానం చెప్తాడు, ఎవరైతే భక్తులు వచ్చి నీ గంగలో స్నానం చేస్తారో ఆ భక్తులు స్నానం చేయడం వల్ల గంగాదేవి మొత్తం కూడా పవిత్రమైపోతుంది, గంగాజలం మొత్తం కూడా పవిత్రమైపోతుంది. అంటే ఎంతమంది పాపాత్ములు వచ్చి గంగలో స్నానం చేసినా ఈ పాపాలన్నింటినీ కూడా తిరిగి భక్తులే శుభ్రం చేయడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తారు. అది తీర్థీకురువంతి తీర్థాని అంటే మీనింగ్. ఒక భక్తుడు కనుక తీర్థస్థానాలకి వెళ్ళకపోతే ఆ తీర్థస్థానాలు అనేటువంటివి పాపాత్ములతో నిండిపోయి పాపాలతోనే నిండిపోతుంది. కాబట్టి అలాంటి ప్రదేశాలను పవిత్రం చేయడానికి ఓన్లీ భక్తులే కారణం. అలాంటి భక్తుల్లో విదురుడు కూడా ఒకడు. అందుకనే ఇక్కడ ధర్మరాజు విదురుణ్ణి, నీలాంటి పవిత్రమైనటువంటి వ్యక్తి అక్కడ నువ్వు వెళ్ళినటువంటి ప్రదేశం మొత్తాన్ని కూడా పరిశుద్ధం చేసేసి వచ్చేసి ఉంటావు అని అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం అండి. మనకి 10వ స్కందంలో వస్తుంది, శ్రీకృష్ణుడు కూడా ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు అంటే తీర్థస్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటిది. ఆ ఉద్ధవుడికి చెప్పినటువంటి మాటల్లో ఇది వస్తుంది, తీర్థస్థానాలకి మనం అందరం కూడా వెళ్తుంటాం కానీ మనం ఏం చేస్తాం, గంగలో స్నానం చేసేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పవిత్ర నదిలో స్నానం చేసేసి మనం వచ్చేస్తాం. కానీ అది కాదు ఉత్తమ విధానం. అక్కడ ఉన్నటువంటి సాధు పురుషుల్ని కలవాలి, అక్కడ ఉన్నటువంటి శుద్ధ భక్తుల్ని కలవాలి, శుద్ధ భక్తుల సాంగత్యంలో మనం కొంత సమయమైనా గడపాలి. అలా చెయ్యకుండా గనక మనము తీర్థస్థానానికి వెళ్ళిపోయి గంగలో స్నానం చేసినంత మాత్రాన మన యొక్క పాపాలన్నీ నశించిపోతాయి, మనం పరిశుద్ధులం అయిపోతాము అనుకుంటే మాత్రం తప్పు, అలా జరగదు. ఏదో కొంత సుకృతి వస్తుంది తప్ప అంతకు మించి వచ్చేటువంటి లాభం ఏమి లేదు. అలాంటి వ్యక్తులని శ్రీకృష్ణుడు ఏమన్నారు అని అంటే ఏ గాడిదలతో సమానంగా పోల్చారు. సో అంటే గోకర అనేటువంటి పదంతో చెప్పడం అనేటువంటిది జరిగింది. గోకర అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఎద్దు, ఒక గాడిద.
ఎలా అయితే ఉంటాయో ఒక ఎద్దు లాంటితో ఎద్దుతో సమానము లేకపోతే గాడిదతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్పడం శ్రీకృష్ణుడు. దాన్ని మన ఆచార్యులు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు దాన్ని దాని గురించి ఏం చెప్పారు అని అంటే గోకర అంటే ఎద్దు గాడిద కాదు, గోకర అంటే గాడిదే, కాకపోతే ఆ గాడిద గోవుల కోసం గడ్డి మోసినటువంటి గాడిద. సో గోవుల కోసం గడ్డిని మోసేటువంటి గాడిదలు కూడా ఉంటాయి సపరేట్గా, అలాంటి గాడిదతో సమానము అని చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే గోవులకి మేతనివ్వడము అనేటువంటిది ఒక పుణ్యకార్యం, అంటే తీర్థస్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి పుణ్యాన్ని గడిస్తాడు, పుణ్యాన్ని గడించకుండా ఏమి ఉండరు. కానీ ఆ పుణ్యం వలన ఎలాంటి లాభం వస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే కొంత పుణ్యం మాత్రమే తీసుకుని వెళ్తాడు తప్ప శుద్ధ భక్తిని తీసుకుని వెళ్ళడు, తీర్థస్థానాల ద్వారా పొందాల్సినటువంటి లాభాన్ని అయితే పొందడు, కాబట్టి వాడు శ్రమ చేసినటువంటి గాడిదగానే మిగిలిపోతాడు అని చెప్తున్నారు. కాబట్టి తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు మన యొక్క లక్ష్యం, అందుకని భక్తుల సాంగత్యంలో తీర్థాలకు వెళ్ళాలి, తీర్థస్థానానికి వెళ్ళాలి. మనం ఒంటరిగా మన ఫ్యామిలీ వరకు వెళ్ళిపోతే ఏమీ లాభం లేదు. మన ఫ్యామిలీ వరకు వెళ్ళిపోయి తీర్థస్థానాల్లో స్నానం చేసేసి వచ్చినంత మాత్రాన మనకి తీర్థస్థానానికి వెళ్ళినటువంటి ప్రతిఫలం అనేటువంటిది మనకి దక్కదు. కాబట్టి మనం భక్తుల సాంగత్యంలో తీర్థస్థానానికి వెళ్ళాలి, భక్తులతో కలిసి తీర్థ ప్రదేశాలన్నీ తిరిగి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. ఇది ఒక ఉత్తమమైనటువంటి విధానం. అందుకనే మనకి టెంపుల్ ఏం చేస్తుంది అంటే భక్తులందరినీ కలిపి తీసుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ 11వ శ్లోకం. ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అపిన సుహృదస్తాత బాంధవా కృష్ణ దేవతాః దృష్టా శ్రుతా వా యదవః స్వపుర్యాం సుఖమాసతే. ఓ పిన తండ్రి, మీరు ద్వారకా నగరము దర్శించియే ఉందురు. శ్రీకృష్ణుని నిత్య సేవాను రక్తులను యదువంశీయులను అగు మా స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ఆ పవిత్ర ప్రదేశమున కలరు. మీరు వారిని గాంచియో లేక వారిని పూర్చి వినియో ఉండవచ్చును. వారందరిని సుఖంగా జీవించుతున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తీర్థస్థానానికి వెళ్ళినటువంటి విధుడిని ఉద్దేశించి ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరు వెళ్ళినటువంటి తీర్థస్థానాల్లో ద్వారకా నగరం కూడా ఉంటుంది. ద్వారకా నగరంలో మనకు ఆత్మీయులు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడితో పాటు యదువంశీయులందరూ ఉన్నారు. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా అని ఈయన ధర్మరాజు అడుగుతున్నారు. అంటే ఒక శుద్ధ భక్తుడు యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా ఏది మాట్లాడినా కానీ కృష్ణుడి సంబంధంలోనే మాట్లాడతారు, కృష్ణుడి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వారందరూ సుఖంగా జీవించుతున్నారా, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా, ఎక్కడ వాళ్ళు? యదువంశీయులందరూ కూడా, అంటే కృష్ణుడి వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ద్వారకా నగరంలో క్షేమంగా ఉన్నారా అనేటువంటిది అడుగుతూ ఉన్నారన్నమాట. అంటే ఎవరైతే కృష్ణుడికి సంబంధించినటువంటి ఆలోచనలో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే కృష్ణుడికి సంబంధించినటువంటి ఆలోచనలోనే రమిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు, అలాంటి వాళ్ళు కృష్ణుడి యొక్క ధామానికి ప్రవేశిస్తారు. అంటే కృష్ణుడి గురించి ఎప్పుడూ చింతన చెయ్యాలి, కరెక్టే, కానీ ఎలాంటి చింతన చెయ్యాలి? అనుకూలమైనటువంటి చింతన చెయ్యాలి, ప్రతికూలమైనటువంటి చింతన కాదు. కంసుడు కూడా కృష్ణుడి గురించే చింతించాడు, జరాసంధుడు కూడా కృష్ణుడి గురించే చింతించాడు, శిశుపాలుడు కూడా కృష్ణుడి గురించే చింతిస్తూ ఉన్నాడు. కానీ ధర్మరాజు కృష్ణుడి గురించి చింతించేటువంటి విధానానికి కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు కృష్ణుడి గురించి ఆలోచించేటువంటి విధానానికి చాలా తేడా ఉంది. అందుకనే భక్తి అనేటువంటిది అననుకూలమైనటువంటి భక్తి అనేటువంటిది కృష్ణుడికి సంబంధించింది చేయకూడదు. ఎందుకంటే అనుకూలమైనటువంటి భక్తి మనకి ఇచ్చేటువంటి గమ్యము, అననుకూలమైనటువంటి భక్తి మనకి ఇచ్చేటువంటి గమ్యము ఒకటి కాదు. అందుకని మనకి భక్తి రసామృత సింధులో మనకి రూప గోస్వామి ఒక శ్లోకంలో తెలియచేస్తారు, అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మాధ్యన అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి రుత్తమా అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే భక్తిలో పురోగమించాలి అని అంటే, భక్తిలో ఆధ్యాత్మికంగా భక్తిలో కృష్ణ ప్రేమను పొందాలి అని అంటే, కృష్ణుడితోటి అనుకూలమైనటువంటి భావనలో మనం కృష్ణుని చింతించటము అనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడూ కృష్ణుడి గురించి అసూయాస్వభావంతో చింతిస్తూ ఉన్నటువంటి దుర్యోధనుడు, ఎప్పుడూ కృష్ణుడి గురించి
అనుకూల స్వభావంతో చింతిస్తున్నటువంటి ధర్మరాజు మధ్య ఉన్నటువంటి తేడాని మనం అర్థం లేదు అని అంటే శిశుపాలుడు జరాసంధుడు ఏ విధంగా అయితే కృష్ణుడి మీద అసూయతోటి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు పక్కనే ఉన్నటువంటి రుక్మిణి ఏ విధంగా కృష్ణుడి గురించి ఆలోచిస్తుంది అనేటువంటి తేడాలో మనం అర్థం చేసుకోవచ్చు శిశుపాలుడు జరాసంధుడు లేకపోతే రుక్మి వీళ్ళ ముగ్గురు కూడా కృష్ణుడి మీద అసూయతో ఆలోచన చేస్తూ ఉంటే అదే రాజ్యంలో అదే ప్రసాదంలో ఉన్నటువంటి రుక్మిణీదేవి మాత్రం కృష్ణుడి మీద ప్రేమతోటి ఆలోచన చేస్తూ ఉంది అందుకనే రుక్మిణీదేవి యొక్క గమ్యం జరాసంధుడు శిశుపాలుడు యొక్క గమ్యం ఒకటిగా లేదు వేరువేరుగా ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి చింతన చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కృష్ణ భక్తిలో రమించేటువంటి వాడు కృష్ణుడి యొక్క ఆలోచనలతోటి రమించేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక గమ్యం అంటే వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు అది మనం ఇక్కడ అర్థం చేస్తాం నెక్స్ట్ 12వ శ్లోకం సో ఇక్కడ ఏమడిగాను యదువంశీలందరూ క్షేమంగా ఉన్నారా అని అడిగాడు ధర్మరాజు 12వ శ్లోకం రామారావు ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ఇత్యుక్తో ధర్మరాజేన సర్వం తత్సమవర్ణయత్ ఇత్యుక్తో ధర్మరాజేన సర్వం తత్సమవర్గయత్ యథానుభూతం క్రమశో వినాయదుకులక్షయం యథానుభూతం క్రమశో వినాయదుకులక్షయం ఈ విధముగా ధర్మరాజుచే ప్రశ్నింపబడిన వాడై మహాత్ముడైన విదురుడు యదువంశ నాశనం నాశవాధను వార్తను మినహా సమస్త స్వానుభవాలను క్రమముగా వివరించి చెప్పను హరే కృష్ణ ప్రభుజీ ఓకే అన్ని చెప్పేశారు యదువంశం యొక్క ఆ ప్రత్యేకించి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలో యదువంశం సుఖంగా ఉందా యదువంశం వాళ్ళు క్షేమంగా ఉన్నారా అనేటువంటి ప్రశ్న అడిగారు అయితే అప్పటికే యదువంశం మొత్తం కూడా అంతరించిపోయింది శ్రీకృష్ణ భగవానుడు కూడా అంతర్ధానం అయిపోయారు ఇక్కడ అర్జునుడు లేడు ఇంతకుముందు చూస్తే విదురుణ్ణి ఆహ్వానించినటువంటి వాళ్ళలో అందరి పేర్లు చెప్పారు కానీ అర్జునుడి పేరు చెప్పలేదు అప్పటికే అర్జునుడు ద్వారకకి వెళ్ళారు ఇంకా ద్వారక నుంచి తిరిగి రాలేదు అంటే యదువంశం మొత్తం నాశనం అయిపోయింది అనేటువంటి విషయము ధర్మరాజుకి ఇంకా తెలియదు అందుకనే యదువంశం మొత్తం సుఖంగా ఉందా అనేటువంటి విషయాన్ని విదురుణ్ణి అడిగారు కానీ విదురుడికి అప్పటికే తెలుసు ఎందుకంటే విదురుడు ఉద్ధవుణ్ణి కలిసినప్పుడే కృష్ణుడు ఎలా ఉన్నారు అని అడిగారు విదురుడు ఉద్ధవుణ్ణి కృష్ణుడు మాట విన్నటువంటి ఉద్ధవుడు కనీసంగా ఒక గడియ పాటు సమాధానం చెప్పలేకపోయారు ఉద్ధవుడు భావోద్వేగుడయ్యాడు కృష్ణుడు ఇంకా లేరు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి తన నోట్లోంచి మాట రాలేదు ఒక గంట పాటు ఏడుస్తూనే ఉన్నారు ఆ తరువాత కన్నీళ్లు తుడుచుకొని కృష్ణుడు అంతర్ధానమైపోయారు అనేటువంటి విషయాన్ని విదురుడికి చెప్పినప్పుడు విదురుడు కూడా శోకంలో ఉండిపోవడం అనేటువంటిది జరిగింది అంటే విదురుడికి యదువంశం నాశనం గురించి తెలుసు యదువంశంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం గురించి తెలుసు కానీ విదురుణ్ణి యుధిష్ఠిరుడు యదువంశీయులందరూ క్షేమంగా ఉన్నారా అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు కానీ యదువంశం గురించి మాత్రం వదిలేశారు యదువంశం గురించి మాత్రం చెప్పలేదు మిగిలిన అన్ని చెప్పారు ఎందుకు ఎందుకు అలా చేశారు విదురుడు ఎందుకు యదువంశం గురించి తప్ప మిగిలినవన్నీ చెప్పడం అనేటువంటి జరిగింది ఎందుకు అనేటువంటి విషయం మనం 13వ శ్లోకం మళ్ళీ శ్రీమాత నన్వ ప్రియం దుర్విషహం ఋణాం స్వయం ఉపస్థితం నన్వ ప్రియం దుర్విషహం ఋణాణం స్వయం ఉపస్థితం నావేధయత్ స కరుణ దుఃఖితాన్ ద్రష్టుమ క్షమః నావేధయత్ స కరుణ దుఃఖితాన్ ద్రష్టుమ క్షమః కరుణాపూర్ణుడైన విదురుడు పాండవుల దుఃఖితులుగా నవ్వుటకు ఏ సమయమునందును గాంచలేకపోయిను విపత్తులు వాటంతటి అవియే కలుగును గనక అప్రియమునమును దుస్సహమును అగు అట్టి సంఘటను అతడు ప్రకటించలేదు హరే కృష్ణ సో మనకి యాక్చువల్గా మనకి నీతి శాస్త్రం ప్రకారం వైదిక సంస్కృతిని అనుసరించి ఏ వార్త చెప్పాలి ఏ వార్త చెప్పకూడదు అనేటువంటి వాటి మీద కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి ఏ వార్త చెప్తే వినేటువంటి వాళ్ళకి బాధను పెంచుతాయో ఏ వార్త చెప్తే వినేటువంటి వాళ్ళు తట్టుకోలేరో
అలాంటి వార్తలు మనం చెప్పకూడదు. కానీ ప్రస్తుతం ఎలా ఉన్నాయండి, ఏ వార్త అయితే మనకి వైరల్ అయిపోతుందో, ఏ వార్త చెబితే ఫ్లాషింగ్ న్యూస్ లాగా అందరూ చూస్తారో, ఆ వార్తను మాత్రమే మనం పదే 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 చెప్తూ ఉంటాం. ఒక బాధను కలిగించేటువంటి వార్తను మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రకంగా అది తెలుస్తుంది, తెలిసినప్పుడు వాళ్ళు దానికి ఏ విధంగా భావాన్ని ప్రకటించాలో అది ప్రకటిస్తారు. దాన్ని మనం ఒక ఫ్లాష్ న్యూస్ లాగా, ఒక వివాదం లాగా పదే పదే రిపీట్ చేస్తూ స్క్రోలింగ్ చేస్తూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నదాన్ని లేనట్టుగా ఎగ్జాగరేట్ చేసి మరీ ఇప్పుడు ఇప్పుడు వార్తలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పనికి మాలిన వార్తలు, లేకపోతే ఇంకొకళ్ళని బాధ పెట్టేలాంటి వార్తలని పదే పదే చెప్పడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అలాంటి వార్తల్ని అసలు చెప్పకుండా ఉండడమే ఉత్తమం. ఇప్పుడు యదువంశం మొత్తం నాశనం అయిపోయింది అనేటువంటి వార్త ఒకవేళ ధర్మరాజుకు చెప్తే ధర్మరాజు ఎలా స్వీకరిస్తారు దాన్ని? ధర్మరాజు మనసులో ఎలా ఉంటుంది? బాధపడతారు. ఇలాంటి బాధ పెట్టేటువంటి వార్తను చెప్పకపోయినా పర్వాలేదు, ఇలాంటి విపత్తులు అనేటువంటివి రావడం అనేటువంటిది సహజం. ఈ విపత్తులు వచ్చినటువంటి వార్త అనేటువంటిది సహజంగానే తెలిసిపోతుంది. దానికి ప్రత్యేకించి నేను దానికి మసాలా వేసి దాన్ని ఇంకొంచెం గట్టిగా వీళ్ళు బాధపడేలాగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు అని అనుకున్నారు విదురుడు. అందుకనే విదురుడు యదువంశీయులకు సంబంధించినటువంటి వార్త తప్ప మిగిలినటువంటి వార్తలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. ఎవరు చదువుతారు మాతాజీ? జాతన్ ప్రభు కంచిత్ కాల మతావత్సీత్ సత్కృతో దేవవత్ సుఖం. కంచిత్ కాల మతావత్సీత్ సత్కృతో దేవవత్ సుఖం. రాతుర్న్యేష్టస్య శ్రేయస్కృతో సర్వేషాం సుఖమావహం. వ్యాతుర్జ్యేష్టస్య శ్రేయస్కృతో సర్వేషాం సుఖమావహం. జ్యేష్ఠ సోదరుని నైజమును సరిచేసి తద్వారా అందరికీ ఆనందమును కలుగచేయుటకై మహాత్ముడైన విదురుడు బంధువులచే దేవతా పురుషుని వారి సత్కారం నొందుచు అతడు కొంతకాలము వసించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో జ్యేష్ఠ సోదరుడు అయినటువంటి విదురుడు యాక్చువల్గా జ్యేష్ఠ సోదరుడు అయినటువంటి విదురుడికి జ్యేష్ఠ సోదరుడు ఎవరు? ధృతరాష్ట్రుడు. ఓకే, ఈయన వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి, ఎందుకు అనంటే, ఓకే నేను దుర్యోధను ఉన్నప్పుడు వస్తే నాకు విలువివ్వరు, అదే ధర్మరాజు ఉన్నప్పుడు వస్తే నాకు విలువిస్తారు. దుర్యోధనుడు ఉన్నప్పుడు వస్తే నేను భౌతికంగా సుఖంగా ఉండను, ధర్మరాజు ఉన్నప్పుడు వస్తే నేను భౌతికంగా సుఖంగా ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి సత్కారాలను పొందడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాలను అనుభవించడం కోసం ఇక్కడికి విదురుడు తిరిగి రాలేదు. విదురుడు ఎందుకు వచ్చారట? విదురుడు తన యొక్క సోదరుడు అయినటువంటి, జ్యేష్ఠ సోదరుడు అయినటువంటి ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ చేయటం కోసం వచ్చారు అని సూత గోస్వామి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఆ తరువాత అందరికీ ఆనందాన్ని కలిగజేయడం కోసం కొంతకాలం మాత్రం అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే వచ్చినారు ధృతరాష్ట్రుడికి ఒక రోజులో ఆయన చెప్పాల్సినటువంటి జ్ఞానాన్ని మొత్తం చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా విదురుడు వెళ్ళిపోతే మళ్ళీ బాధపడతారు. తన సుఖం కోసం అక్కడ ఉండట్లేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆనందం కోసం విదురుడు కొంతకాలం పాటు హస్తినాపురంలోనే ఉండడము అనేటువంటిది జరిగింది. ఈ హస్తినాపురంలో ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ చేయడము అనేటువంటిది జరుగుతుంది. మనకి రాబోయే శ్లోకాల్లో ఏ విధంగా విదురుడు ధృతరాష్ట్రుడిని మందలిస్తారు, ఏ విధంగా విదురుడు ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ చేస్తారు అనేటువంటి విషయం మనకి రాబోయే శ్లోకాల్లో రాబోతుంది. కాబట్టి విదురుడు రాకకి ముఖ్య కారణం వీళ్ళ ద్వారా సత్కారాలను పొంది, బహుమతులను పొంది, భౌతిక సుఖాలను పొందడం కోసం కాదు, అక్కడ ధృతరాష్ట్ర యొక్క స్థితిని ధృతరాష్ట్రుడికి గుర్తు చేసి ధృతరాష్ట్రుణ్ణి ఉద్ధరించడం కోసం రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 15వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. అభిభ్రధర్యమాదండం కారిషు అభిభ్రదర్యమాదండం యథావదఘకారిషు యావద్ధదారా సూత్రధ్వం
शापाध्वर्षशतं यमः यावद्धदार शूद्रत्वं शापाद्वर्षशतं यमः ప్రభుపాదుల వారి భావము. మండూకముని శాపకారణమున విదురుడు శూద్రునిగా వర్తించినంత కాలము పాపకర్ములను దండించుటకై ఆ అర్యముడు యమధర్మరాజుగా పదవి యందు కొనసాగిను. ఓకే, సో ఇంకా యమధర్మరాజు ఏమి ఇలాంటి సుఖాల కోసం ఆరాటపడేటువంటి వ్యక్తి కాదు, విదురుడు గురించి చెప్తున్నారు. విదురుడు ఏమి ఇలాంటి సుఖాల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు, ఎందుకు అంటే విదురుడు సామాన్యుడు కాదు, విదురుడు యమధర్మరాజు. యమధర్మరాజు మండూకముని ద్వారా శాపగ్రస్తుడు అవడం వల్ల ఇప్పుడు ఒక సూత ఒక దాసి పుత్రుడుగా జన్మించాడు, ఒక శూద్రుడుగా జన్మించాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. అంతే తప్ప విదురుడేమి శూద్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయన యమధర్మరాజు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకసారి మండూకముని ఆశ్రమంలోకి కొంతమంది దొంగలు జొరబడతారు. దొంగలు జొరబడినప్పుడు ఆ దొంగలని అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. మండూకముని ఆశ్రమంలోకి వచ్చి మండూకముని ఆశ్రమంలో ఉన్నటువంటి దొంగలను అందరినీ కూడా తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. తీసుకువెళ్ళినప్పుడు దొంగలతో పాటు మండూకముని కూడా తీసుకువెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మండూకముని తీసుకొని వెళ్ళిపోయారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారి ఎవరైతే ఉంటారో ఆయన ఈ దొంగల మొత్తానికి కూడా శిక్ష విధించారు. ఆ శిక్ష ఏమిటి అంటే శూలదండన. శూలదండన అంటే ఏమిటంటే ఒక శూలాన్ని నిలబెట్టి ఆ శూలం మీద వాళ్ళని కూర్చోబెడతారు, ఆ శూలం వాళ్ళని చీల్చుకుంటూ తలలోంచి పైకి వచ్చేస్తారు. ఇది శూలదండన. ఇలాంటి ఒక శూలదండనని విధించినప్పుడు చివరికి మండూకమునికి కూడా ఆ దండన విధించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే మండూకముని ఈ దొంగల ముఠాలలో కలిసిపోయి ఉన్నాడు కాబట్టి. ఈ రక్షక భటులు అందరూ కూడా మండూకముని కూడా దొంగనుకొని తీసుకొచ్చేశారు కాబట్టి ఇక అందరికీ అలాంటి శిక్ష విధించడం అనేటువంటి జరిగింది. మండూకమునికి కూడా ఇలాంటి శిక్షను విధించబోయేటువంటి సమయానికి అక్కడ ఉన్నటువంటి రాజు తెలుస్తుంది, ఒక మండూకముని ఒక గొప్ప సాధు పురుషుడు ఇక్కడికి వచ్చారు, దొంగల్లో కలిసిపోయి వచ్చారు, ఆయనను కూడా దొంగ అనుకుని శిక్షించబోతున్నారు అని తెలుసుకొని రాజు వచ్చి ఆ శిక్షణ ఆపడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి మండూకముని ఇదంతా కూడా జరగడానికి యమధర్మరాజే కారణము, ఈ యమధర్మరాజు ఇలా నిర్ణయించారు కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితి నాకు ఏర్పడింది అని చెప్పేసి మండూకముని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. యమధర్మరాజుని ప్రశ్నిస్తారు, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు, ఒక శూలదండన అనేటువంటి శిక్షణ నేను అనుభవించబోయేవాడిని కొంచెంలో, అది తప్పించుకున్నాను, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిని నాకు కలిగించావు అని చెప్పేసి యమధర్మరాజుని అడిగినప్పుడు యమధర్మరాజు చెప్తారు, నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు ఒక ముళ్ళుతోటి ఒక తూనీగని గుచ్చటం అనేటువంటిది జరిగింది, అలా నువ్వు చేసినటువంటి పాపానికి అనుగుణంగా నీకు ఈ శిక్ష విధించడం అనేటువంటి జరిగింది. ఆ తరువాత కాలంలో నువ్వు గొప్ప సాధువుగా గొప్ప ఆధ్యాత్మిక సాధన చేయటం వల్ల నీకు ఉన్నటువంటి సుకృతి కారణంగా నీ పాపం నశించి నువ్వు ఆ శిక్ష నుంచి తప్పించుకోగలిగావు అని చెప్పడం జరిగింది. అప్పుడు మండూకమునికి కోపం వస్తుంది, చిన్న వయసులో ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వయసులో చేసినటువంటి ఒక చిన్న తప్పు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా నువ్వు అని మండూకముని యమధర్మరాజుని శపించారు, నువ్వు ఒక శూద్రుడిగా జన్మ తీసుకుంటావు అని. అప్పుడు యమధర్మరాజు విదురుడుగా జన్మ తీసుకోవడం అనేటువంటిది జరిగింది, ఒక శూద్రురాలికి పుత్రుడుగా. శూద్రురాలి పుత్రుడుగానే జన్మించినప్పటికీ యమధర్మరాజే కాబట్టి ఆయనలో జ్ఞానం అంత ఎక్కువగా ఉంది, ఆయనలో భక్తి కూడా అంత ఎక్కువగానే ఉంది. అయితే అలాంటి యమధర్మరాజు శూద్రుడుగా జన్మించి చాలా కాలం పాటు హస్తినాపురంలోనే ఉండిపోయారు. యాక్చువల్గా ఆయన వైరాగ్యంతో వానప్రస్థం తీసుకునేటువంటి స్థాయి బలవంతంగా కలిగించబడింది, అది కూడా దుర్యోధనుడితో. అప్పటి వరకు కూడా ఆయన ఎదురు చూశారు. ఆ తరువాత ఆయన వెళ్ళడం అనేటువంటిది జరిగింది తీర్థయాత్రలకి. మైత్రేయుడు ముని కలిశారు. మైత్రేయ మునితో కలిసినప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, మైత్రేయ ముని విదురుడు మూడవ స్కంధంలో ప్రశ్నించడం అనేటువంటి జరుగుతుంది. ఏమని ప్రశ్నిస్తారు అని అంటే, నాకు స్వయంభవ మను యొక్క చరిత్ర మొత్తం చెప్పు, ఆయన వంశజుల గురించి చెప్పు అనేటువంటి విషయాన్ని అడిగారు. ఆయన మొదటి మనువు. సో స్వయంభవ మనువు దగ్గర నుంచి స్వయంభవ మనుకి ఉన్నటువంటి ముగ్గురు పుత్రికలు ఎవరు, అకూతి
ప్రసూతి దేవహూతి. వీళ్ళ ముగ్గురు గురించి తెలియడం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ ముగ్గురు యొక్క వంశం గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత స్వయంభువ మనువు యొక్క పుత్రుడైనటువంటి ఉత్థాన పాదుల గురించి కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ధ్రువుడు గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ధ్రువుడు వంశంలో ఉన్నటువంటి ప్రాచీన బర్హి గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత ప్రచేతసుల గురించి కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కర్దమముని గురించి తెలియజేయడం జరిగింది. వీళ్ళందరూ విన్నాడు. వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు, వీళ్ళందరూ రాజులు, వీళ్ళందరూ వయసు ముదరక ముందే వాళ్ళు వానప్రస్థాన్ని తీసుకుని వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళు నిమగ్నులైపోయి వాళ్ళు భగవద్ధామానికి పొందడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టి అయితే ఇంతమంది కథలు విన్నటువంటి విదురుడికి అనిపించింది, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళ కథలు విన్నాను నేను, స్వయంభవ మనువు దగ్గర నుంచి ప్రచేతసులైతే ఆ తరువాత ప్రాచీన బరిహైతయ్యే వీళ్ళందరూ కూడా వానప్రస్థం తీసుకుని వాళ్ళందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే వానప్రస్థం తీసుకుని ముక్తిని పొందడం అనేటువంటి జరిగింది. కానీ ముసలివాడైపోయినటువంటి ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు? ఇంకా రాజ్యంలో రాజభోగాలను అనుభవిస్తూ ఇంకా ధర్మరాజు పాలనలో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని. అయితే నేను విన్నటువంటి కథల యొక్క ప్రభావం నా మీద ఉంది, కానీ ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలిస్తే ధృతరాష్ట్రుడి మీద కూడా ఉంటుందేమో అని చెప్పేసి ఆయన హడావుడిగా మైత్రేయుడు చెప్తున్నా కానీ నాలుగవ స్కందం వరకు విని తిరిగి ఆయన అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి వచ్చి హడావుడిగా ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ చెయ్యాలి అని అనుకున్నారు. ధృతరాష్ట్రుడి యొక్క జ్ఞానం ఎలాంటిది అని అంటే, ధృతరాష్ట్రుడి దగ్గరికి కృష్ణుడు కూడా ఆయన యొక్క దూతను పంపించడం అనేటువంటిది జరిగింది. పంపించి బాబు ఇంక నువ్వు చాలు, నువ్వు విరమించు, భౌతికంగా ఉన్నంత వరకు చాలు, ఇప్పుడు నీ పుత్రులు లేరు, నీ యొక్క ఇంతకు ముందు తరాల వాళ్ళు లేరు, నువ్వు ఒక్కడమే మిగిలిపోయావు, నీ శరీరం అంతా కూడా ముడతలు పడిపోయింది, నీ గొంతులోంచి మాట కూడా సరిగ్గా రావడం లేదు, దగ్గు వస్తుంది, ఓకే ఇంకా ఏం సుఖాన్ని అనుభవిస్తావు, నువ్వు ఇప్పుడైనా ఆధ్యాత్మిక సాధన చేసుకోవడం కోసం వెళ్ళు అని చెప్పేసి ఆయన అక్రూరుడు వచ్చి చెప్పడం కూడా జరిగింది ఇంతకు ముందే, విదురుడు రాకముందే. కానీ ధృతరాష్ట్రుడు మెరుపు లాంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చావు నువ్వు అని అన్నాడు. కానీ అంతటితోటి ఆయన అక్రూరుడు వెళ్ళిపోగానే మళ్ళీ నార్మలే అయిపోయాడు. ఆయనకి ఇంకా ధైర్యం రాలేదు ఇంకా సన్యాసం తీసుకోవడానికి. ఇంకా అక్కడే భౌతికంగా పతనం చెంది ఉన్నాడు అని ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ చేయాలి అని అనుకున్నారు విదురుడు. అందుకనే అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అంతే తప్ప ఆయన సత్కారాల కోసం, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల రాజభోగాలని అనుభవించటం కోసం మాత్రం ఆయన అక్కడికి రాలేదు. ఇది యమధర్మరాజు అయినటువంటి యమధర్మరాజు కూడా శ్రీమద్ భాగవతాన్ని వినడం కోసం ఆయన విదురుడుగా జన్మ తీసుకుని విదురుడుగా హస్తినాపుర సామ్రాజ్యానికి సేవ చేసి చివరికి హస్తినాపురం నుంచి బయటపడి మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి శ్రీమద్ భాగవతంలో రెండు స్కందాలను వినడం అనేటువంటిది జరిగింది. అంటే భాగవతం వినడం కోసం యమధర్మరాజు ఇంత గొప్ప తపస్సు చేశారు. జీవితం, ఒక జీవితం మొత్తం తపస్సు చేశారు. కానీ మనకి శ్రీమద్ భాగవతం అనేటువంటిది చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేసింది. కానీ మనం మాత్రం భాగవతాన్ని పుస్తకాలను కొంటున్నాము, పెడుతున్నాం, కానీ చదవట్లేదు. ఆ పుస్తకాల ద్వారా మనం పొందాల్సినటువంటి జ్ఞానాన్ని పొందటం లేదు. శ్రీమద్ భాగవతం యొక్క విలువ ఎంతో చూడండి. స్వయంగా యమధర్మరాజే రెండు స్కందాల కోసమే యమధర్మరాజు స్థాయి నుంచి విదురుడి స్థాయికి దిగి విదురుడుగా ఆయన మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి రెండు స్కందాల భాగవతాన్ని విని వచ్చారు. అది ఆయన రెండు స్కందాల కోసం చేసినటువంటి తపస్సు. మనకి 12 స్కందాలు మన ముందే ఉన్నాయి, ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ వినేవాళ్ళే లేరు. అది మన యొక్క పరిస్థితి. సో ఇది మనం ఈరోజు ఇంతటితో ఆపుదాము. 15వ శ్లోకం మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. సారీ, 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 16వ శ్లోకం మనం రేపు చూద్దాం. ప్రభుజీ ఆర్యముడు ఎవరు? ప్రభుజీ యమధర్మరాజు బదులు ఆయన ఉన్నారన్నారు కదా కొంతకాలం. ఆర్యముడు ఎవరో తెలియదు మాతాజీ. ఆర్యముడు అనేటువంటి వ్యక్తిని యమధర్మరాజు పొజిషన్ లో ఉంచి యమధర్మరాజు విదురుడుగా జన్మ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఆర్యముడు గురించి ఇక్కడ రాలేదు, తర్వాత చూద్దాం. ఒకవేళ వస్తే భాష్యంలో ప్రభుత్వ ఏమైనా ఇస్తే చూడండి. ప్రభుజీ ఇవాళ ఎంత చక్కగా చెప్పారు ప్రభుజీ. మీరు అదితి కశ్యపుల సంతానంలో ఆర్యముడు కూడా ఒకడు.
అంటే దేవతా గుణాలను కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయన ఆయనకి యమధర్మరాజుగా ఉండేటువంటి అర్హత ఏముంది, అందుకనే ఆయన యమధర్మరాజు అయిపోయారు. ముసలం అనేదో చెప్పారు కదా, అవును మాతాజీ. అంటే సాంబుడికి, సాంబుడికి ముసలం పుడుతుంది అంటే అది ఒక ఇనప రోకలి, ఇనప కడ్డీలాగా అన్నమాట. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. చక్క రోకలి కదా ప్రభు, ఇనప రోకలి అది. ఇనప రోకలి చాలా బాగుంది ప్రభుజీ. యమధర్మరాజు ఇది వినడానికి రెండు రెండు స్కందాలు వినడానికి ఆయన జన్మ ఇలా తీసుకొని వచ్చి దేని దానికి అసలు లింక్ ఎట్లా కలిసిందో చూడండి ప్రభుజీ, చాలా బాగుంది. ప్రభుజీ మరి చిన్నప్పుడు తెలిసి తెలియ చేస్తూనే ఉంటాం, ఆయన తూనీగను గుచ్చినందుకే శిక్ష విధించారు. దానికి కోపం వచ్చి శపించారు యమధర్మరాజుని. ఎంత ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. విదురుడు రెండు స్కందాలు, యమధర్మరాజు విదురుడిగా వచ్చి రెండు స్కందాలు ఎన్నిండాడు అంటని చెప్పి మనకి భాగవతం చెప్తుంది కదా ప్రభు. మనము జనన మరణాలు గురించి మనం తెలుసుకోవాలంటే భాగవతం చదివితేనేనంట ప్రభు. జననం ఎట్లాది, మరణం ఎట్లాది, జననం ఎంత ఘోరంగా ఉంటుంది, మరణం ఎంత ఘోరంగా ఉంటుంది అని తెలిసేది భాగవతం చదివితేనే తెలిసేది అని చెప్పిండారు ప్రభు. యాక్చువల్గా ఇప్పుడు యమధర్మరాజు అంటే మహాజనులలో ఒకడు, 12 మంది మహాజనులలో యమధర్మరాజు కూడా ఒకడు. ఓకే, అవునా? మరి ఆయనకి భాగవతం తెలీదా? మహాజనుడైనటువంటి వ్యక్తి తెలుసు, అయినా సరే భాగవతం వినాలని కోరుకున్నారు. అందుకనే ఆయన విదురుడుగా జన్మించారు, తిరిగి కోరుకున్నారు. ఆయన ఎంతకాలం నేను ఈ పాపులకి శిక్ష వేస్తూ వచ్చిన వాడన్నింటినీ కొంతమందిని తీసుకెళ్లి నూనెలో వేయించండి, కొంతమందిని తీసుకెళ్లి ఎండలో పెట్టండి, కొంతమందిని తీసుకెళ్లి జైల్లో వేయండి, కొంతమందిని తీసుకెళ్లి సూలాలు గుచ్చండి, ఇవన్నీ ఎంతకాలం చేయాలి నేను? నాకు కూడా భక్తి చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది అని బాధపడ్డారు ఆయన. అందుకనే ఆ విధంగా ఇప్పుడు మన కలియుగంలో చెప్పిండేది ఇట్లా చెప్పింటారు ప్రభు. భాగవతం చదివితేనే జనన మరణాల గురించి మనకు తెలుసుకునే అయ్యేది, జననం ఎట్లుంటుంది, మరణం ఎట్లుంటుంది అనేది తెలుసుకునేది భాగవతం చదివితేనే తెలుసుకునే అయ్యేది అని చెప్పిండారు ప్రభు. కపిల భగవానుడు చెప్పాడు కదా మాతాజీ, ఏట్లాను మనకి మనం అందరం ఏమనుకుంటాం అంటే, నేను ఒకసారి వినేశానండి, ఇంక నేను ఏమవసరం ఒకటో స్కందం మళ్ళీ మీరు చదువుతున్నారు ఏంటండి, మీరు నేను వినేశాను కదా, నేను మళ్ళీ 7వ స్కందం 8వ స్కందం చదివేటప్పుడు నేను వస్తాను లేండి క్లాస్ కని చెప్పి వాళ్ళు కూడా. ప్రభుజీ ఇవాళ మీరు చెప్పింది 1వ స్కందము మేము అది వారం చెప్పే దాంట్లో విన్నాం, కానీ అసలు ఈ పాయింట్లే రాలేదు ప్రభుజీ. అంటే ఒక్కొక్కసారి వినే కొద్ది కొన్ని కొన్ని పాయింట్స్ అసలు ఇంకొక కోణంలో నుంచి వింటున్నాం ప్రభుజీ. మీరు అన్నది కరెక్ట్, అది కొత్త కొత్తది ఎగ్జాంపుల్స్ ప్రభుజీ. అసలు భలే లింక్ పెట్టి చెప్పారు ప్రభుజీ నిజంగా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా